తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ కాటమ రాయుడు. ఆల్రెడీ తెలిసిన కథనే ధైర్యం చేసి రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే ఓపెనింగ్స్ ని దక్కించుకున్న సినిమా టాక్ పెద్దగా అనుకున్న రేంజ్ లో లేకపోవడంతో ఓవరాల్ గా సినిమా కలెక్షన్లు 62 కోట్లలోపే ముగించాల్సి వచ్చింది. కాగా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా టీఆర్పీ రికార్డుల్లో సంచలనం సృష్టిస్తుంది అని అందరూ భావించినా దిమ్మ తిరిగే షాకిస్తూ కేవలం 12.23 టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే దక్కించుకుందట ఈ సినిమా. కాగా ఇది వరకు పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ కూడా లాస్ట్ ఇయర్ టెలికాస్ట్ అయిన సమయంలో కేవలం 15.23 టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే దక్కించుకోగా కాటమరాయుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తుంది అనుకున్న అంతకన్నా తక్కువ టీఆర్పీ రేటింగ్ ను తెచ్చుకుని షాక్ ఇచ్చింది. కాగా ఈ సినిమా టెలికాస్ట్ సమయంలోనే ఇతర ఛానల్స్ లోనూ క్రేజీ సినిమాలు టెలికాస్ట్ అవ్వడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ గా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్కమింగ్ సెన్సేషన్ ప్రతిష్టాత్మక 25వ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్ధమవుతుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.